ఒక్కసారి ఇండియా మొత్తం వినబడేంత ఎనర్జీతో రెడీ అవ్వండి. జనరల్ గా సినిమాల్లో రెండు కేటగిరీస్ అంటారు, క్లాస్ మాస్. ఇన్ మై ఒపీనియన్ దేర్ ఇస్ అ థర్డ్ కేటగిరీ, ప్రభాస్ అన్నా ప్లీజ్. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ? Love you too. Thank you, love you, thanks. Trailer me launch chesaru, meeku nachindi anukuntunna. Oh, baaga nachinattu. Thank you darlings, love you. Pendan gar photo chusaru kada, ela unnaro, chinna size devullo unnaru. So Gopikrishna movies lo endukante బిగ్గెస్ట్ ఫిలిమ్స్ చేశారు వాళ్ళు, మనోర్ పాండవ్ వాళ్ళు, బొబుల్ రేమన్న, తాండ్ర బాపారాయుడు. సో గోపికృష్ణ సినిమా అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ బిల్లా చేసాం, బాగానే ఆడింది. ఇప్పుడు రాధేశ్యామ్, లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీయే, కానీ చూసారుగా షిప్పులు గిప్పులు చాలా ఉన్నాయి. సో ద ప్రొడ్యూసర్స్ కోవిడ్ టైంలో మొత్తం అందరూ, క్రూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ జార్జియాలో, ఇటలీలో, హైదరాబాద్లో, అండ్ యునో. సో హోల్ క్రూకి చాలా థ్యాంక్స్. సత్యరాజ్ సార్కి, పెద్దనాన్నగారికి, సచిన్ సార్కి, జయరామ్ సార్కి, జయరామ్ సార్ గారు సూపర్ ఎంటర్టైనర్ సెట్ అంతా, భాగ్యశ్రీ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మనోజ్ గారు, మనోజ్ గారు బాగున్నాను అంటున్నారు, ఆయనే చూపించారు. జయబాదు బాబు గారికి ఈరోజు ఈ సినిమాలో జగబా గెస్ట్ అపీరెన్స్లో చేశారు, చాలా మంచి క్యారెక్టర్. సో ఇది. అండ్ జస్టిన్ గారు, జస్టిన్ గారు మ్యూజిక్ బాగుంది. అండ్ ఆల్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, పూజ హెగ్డే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బాగుందా పూజ హెగ్డే? సో డన్, థ్యాంక్ యూ, లవ్ యూ టు. సో పోలీస్ ఇక్కడ చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ టు పోలీస్. ప్రెస్ వాళ్ళు ఇండియా నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అలాట్. రాజ్కొండ పోలీస్కి చాలా థ్యాంక్స్. అండ్ మన డైరెక్టర్ గారు, 5 ఇయర్స్ ఈ సినిమాలో కూర్చోడం అంటే జోక్ కాదు. ఎందుకంటే అంటే ఒక సినిమా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి పోని, మొత్తానికి సినిమా ప్లాన్ చేసి, బాహుబలి తర్వాత సాహో టైంలో స్టార్ట్ చేసి, మళ్ళీ కోవిడ్ అని మళ్ళీ ఆపి, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపడం, ఏ పని అన్నా అది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. బట్ ఈ ఫార్ట్ చూశారు కదా, ట్రైలర్ ఎలా చేశాడు ఆయన, మమ్మల్ని ఎలా చూపించడం మీకు చూశారు కదా. సినిమాలో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకున్నాం. అండ్ క్లైమాక్స్ హైలైట్ అవుద్ది అనుకుంటున్నా, నేను ఎప్పుడు చెప్పను కాబట్టి మీరు చెప్పాలి. సో లవ్ యూ. అండ్ నవీన్ గారు థ్యాంక్స్, లాస్ట్ మినిట్లో చెప్పాం, ఇది హైలైట్ చేశారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ నవీన్ గారు. ఒకసారి నేషనల్ మీడియా ముందు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసేయండి, వాళ్ళు నమ్మట్లేరు. అదే బెస్ట్ ఫ్రెండ్, మనం సేమ్ టిఫిన్ బాక్స్లో తిన్నాము నిజమా?